మొట్టమొదటిసారి ఒక రాజకీయ పార్టీలో నా సభ్యత్వం తీసుకోవటం అనేది క్యాడర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది మా బ్రతుకులకు మార్గం లేదు ఎవరి పక్క వెళ్ళాలో మా గోడు ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళు బాధపడుతూ ఉంటే సరే వీళ్ళు పిలుస్తున్నారు తెలుగుదేశం పార్టీలోకి నేను వెళ్ళేదానికి కారణం నా అల్లుడు సాయి లోకేష్ నేను గ్రామంలో ఒంటరిగా నివసిస్తూ ఉంటే నేను నా భార్య ఇంత జీవితం రాజకీయ జీవితంలో రాజశేఖరరెడ్డి గారికి దగ్గరగా ఉండి పలుమార్లు పార్లమెంటుకు పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి మారుమూలలో ఉండకూడదు అంతో ఇంతో యాక్టివ్గా ఉండాలని ఆయన చాలా ఫోర్స్ చేశారు సాయి లోకేష్ గారు సరే ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలో 2016 మార్చిలో నేను చేరాను ఒక వినూత్నమైనటువంటి ఊహకు అందనటువంటి మరి రాజకీయ జీవితం ఈ 3 సంవత్సరాలు గడపవలసి వచ్చింది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాయలసీమ వెనుకబడ్డ ప్రాంతం ఆ ప్రాంతానికి మేలు జరగాలి రాయలసీమ కోసం పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి మీరు వస్తే కొన్ని విషయాల్లో మేము కూడా మంచి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పారు చాలా నమ్మినాను నమ్మి ఆ పార్టీలో పోయి ఒక 2-3 లెటర్లు రాయలసీమల గురించి మరి అన్ని రంగాల్లో మనం ముందుకు వెళ్ళాలి రైల్వే శాఖకు సంబంధించి మరీ ముఖ్యంగా కొన్ని లెటర్లు రాస్తే నాకు రిప్లై రాలేదు ఎందుకు కారణంగా ఎందువల్ల రిప్లై రాలేదో నాకు తెలియదు అప్పుడే ఊహించా బహుశా కారణం ఏదో బలమైన కారణం ఉంటుంది అని చెప్పి అరణ్యవాసము అజ్ఞాతవాసం మాదిరి ఈ 3 సంవత్సరాలు గడపవలసి వచ్చింది రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జిగా పనిచేయమన్నారు కానీ ఇన్చార్జిగా పనిచేస్తున్నటువంటి సమయంలో ఎవరినైనా పార్టీలో రాజంపేట నియోజకవర్గానికి సంబంధించి తీసుకోవాలి అంటే జనరల్గా ఇన్చార్జ్తో కన్సల్ట్ చేస్తారు మరి మదనపల్లిలో నరేష్ రెడ్డి గారు పార్టీలో వచ్చినప్పుడు ఎమ్మెల్సీ అయిన తర్వాత వారు వచ్చారు కోర్టు కేసులో 1 ఇయర్ ఉంది ఇంకా ఆయనకు నాకు ఇంటిమేషన్స్ లేవు పార్టీ పరంగా పత్యాల చెంగల్రాయుడు గారు వచ్చారు నాకు ఇంటిమేషన్ లేదు కిషోర్ కుమార్ రెడ్డి గారు వచ్చారు నాకు ఇంటిమేషన్ లేదు ఇది వాస్తవం పార్టీ ప్రెసిడెంట్తో మాట్లాడాను ఇవన్నీ మీకు తెలియజేయాల్సిన పని లేదు ఇవి పార్టీ పద్ధతుల్లో మీరు కూడా నడవాలి అన్నారు అప్పుడు చాలా బాధ అయింది నాకు ఒక ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మంచి చెడ్డలు ఆలోచన చేయవలసిన బాధ్యత వాళ్లపైన ఉంది వాళ్ళు మరి ఆ విధంగా మాట్లాడినప్పుడు చాలా బాధపడ్డా కానీ ఇన్ఛార్జిగా ఉన్నాను కదా ఏ పరిస్థితుల్లో అయినా పార్లమెంటు సీటు ఇన్ఛార్జికు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి యువతరం రావాలి యువతరం రాజకీయాల్లో రావాలి 40 ఏళ్ళు పైబడింది రాజకీయాల్లో సాయి లోకేష్ గారికి పార్లమెంట్ సీటు ఇవ్వండి కష్టపడి పనిచేస్తున్నాను పని చేస్తాను ఎమ్మెల్యేలకు కూడా అంతో ఇంతో ఉపయోగపడతాను ఎమ్మెల్యే క్యాండిడేట్స్ కూడా అని చెప్పి చెప్పడం జరిగింది పలుమార్లు నేను విజయవాడకు వెళ్ళాను వాళ్ళు రమ్మంటేనే బయలుదేరి వెళ్ళాను కానీ చాలా నొప్పి అయిన విషయం బాధ అయిన విషయం రాబోయే భావి తరాల వారికి తెలియాలి అని చెప్పి నేను ఈ విషయం చెప్తున్నా ఏది ఉన్నా భవిష్యత్తు కోసం భారతదేశ భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిజాలే చెప్పాలి కంట నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది నాకు రమ్మని చెప్పి కనీసం ఒక్క సెకండ్ కూడా సమయం ఇవ్వకుండా గంటల తరబడి ఆఫీసులో కూర్చోబెట్టి తను లేచెళ్ళిపోవటం నేను సార్ సార్ అనడము ముఖం చూసి ఇప్పుడు టైం లేదండి మళ్ళీ డిస్కస్ చేస్తామని చెప్పి వెళ్ళిపోవటం జరిగింది కానీ అందులో కూడా నేను బాధపడలే
ఎందుకంటే జీవితంలో ఇటువంటి ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొన్నాం. సరే, ఏ రోజో ఒకరోజు పిలవకపోతారా, న్యాయం చేయకపోతారా అని ఆలోచన చేశా. డబ్బు లేని వానికి ఈ లోకంలో, మరీ ముఖ్యంగా రాజకీయంలో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవకాశాలు లేవు. డబ్బే ముఖ్యం, సర్వీస్ కాదు, డబ్బే ముఖ్యం. ఆ డబ్బు ఉంటే మరి రోడ్డున పోయే దానయ్యని కూడా పిలుచుకొని వచ్చి అతను 100 కోట్లు ఇస్తానంటే మనకు సీట్ ఇచ్చి ఇతనే మా నాయకుడు అని చెప్పే పరిస్థితులు పార్టీల్లో ఉన్నాయి. సరే, సీట్ ఇవ్వలేదు. వారం రోజులు గడిచిపోయింది. ఒక్కరైనా ఫోను, ఒక్కరు కాకపోతే ఒక్కరు, ఏ భయ్యా సాయి ప్రతాప్ సీనియర్ మ్యాన్ను, మేమందరం నామినేషన్లు వేస్తూ ఉన్నాం, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, రాండన్నా, మీరు కూడా ఉంటే బాగుంటుంది అని ఎవ్వరూ పిలవలేదు, ఎవ్వరూ మాట్లాడలేదు. నేను కూడా పార్టీ ప్రెసిడెంట్ గారికి, మిగతా వాళ్ళకు కూడా నేను ఫోన్ చేసి తెలియజేశాను. ఒకవేళ నేను తెలుసో తెలియకో తప్పు చేసి ఉంటే క్షమించమని కూడా వాళ్ళని కోరాను. మేమొచ్చి 3 సంవత్సరాలు పైబడేయింది, మేమొచ్చి 3 సంవత్సరాలు పైబడేయింది. ఈనాడు ఎస్పివై రెడ్డి గారు తొట్ట తొలిత వైఎస్ఆర్సీపీ పార్టీలో నుంచి తెలుగుదేశానికి వస్తే వాళ్ళ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది. అదేవిధంగా నేను వచ్చా, నాకు అన్యాయం జరిగింది. కర్నూలు ఎంపీ గారు వచ్చారు, బీసీ, ఆమెకు అన్యాయం జరిగింది. మరి నిన్నటి రోజు సూర్యప్రకాష్ రెడ్డి గారు కావచ్చు, పనబాక లక్ష్మి గారు కావచ్చు, మరి అరకు ఎంపీ కిషోర్ చంద్రదేవ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రోజులోనే వాళ్ళ ఎంట్రీ, వాళ్ళకు టికెట్ అనౌన్స్ చేయడంలో ఆంతర్యమేమో నాకు తెలియదు, ఆ భగవంతునికే తెలియాలి. కనీస గౌరవం లేదు, మర్యాద లేదు, సీనియర్ పాలిటీషియన్ అన్న గుర్తింపు లేదు. అందువల్లనే ఇంకా కొనసాగేది నాకు ఇష్టం లేక ఒక వారం రోజుల పాటు చాలా బాధపడి మనసు నొప్పితో ఎస్ ఒక నిర్ణయానికి వచ్చి తెలుగుదేశం పార్టీ పెద్దలకు ఈ విధంగా లేఖ రాశాను. నేను రిజైన్ చేస్తున్నాను, కైండ్లీ యాక్సెప్ట్ మై రిసిగ్నేషన్ సార్. మీరు చూపినటువంటి ప్రేమ అనురాగాలకు నేను రుణపడి ఉన్నాను. కొద్ది కాలమైనా కూడా నేను రుణపడి ఉన్నాను, కానీ దయచేసి ఇంకా నేను మీ పార్టీలో కొనసాగలేను. నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా సమర్పిస్తున్నాను, మెంబర్షిప్ కూడా సమర్పిస్తున్నాను అని ఈరోజు మీ ద్వారా వాళ్లకు తెలియజేసేదానికే ఈనాడు ప్రెస్ మీట్ తీసుకుని వచ్చాను, ప్రెస్ మీట్ పెట్టాను. నాయనా, నేను ఇంకా ఆలోచన చేయలేదు ఏ పార్టీలో చేరతానని. ఇప్పటికేమో రిజిగ్నేషన్ సబ్మిట్ చేశాను, బహుశా అది కూడా 2 రోజుల్లో నేను నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.